हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल राजी मिद्दे तोट नैन राजीन अंडी वीडियो एंटे मोलना पप्पाकाय चेट्टु पेट्टामंडि आ चेट्टु एंत चिन्नदंटे कनीसं बागा हाइट कूडा लेदंडि कानी चेट्टु निंडा कूडा असलु कायलु चूसारंडि ఒక్కొక్క కాయ వచ్చి 2 కేజీల పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదండి మరి చెట్టు గురించి ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మరి మనమైతే బిడ్డనే 10 నెలలు మోస్తామండి ఒక్క బిడ్డను మోస్తానికే కనా కష్టపడతాం కానీ చెట్టు నిండా కూడా అంత కాయ పెట్టుకుని చెట్టు ఒరిగిపోకోకుండా ఎంత ఉత్సాహంగా మనకే కాయనిస్తానికి చెట్టు చూడండి ఎంత కష్టపడి ఉంటదో చూడండి ఇదిగో కాయ కోస్తాం చూడండి అదిగోండి అసలు ఎంత అద్భుతం అంటే బలే వెయిట్ ఉండండి కాయ 2 కేజీల నర్దాక ఉండండి కాయ చూసారండి అదిగోండి కాయ మొత్తం ఒకసారి చూడండి కాయ బాగా పండిందండి కాయ మాత్రం ఈ చెట్టుకి అసలు నేను వాటర్ కూడా నేను పెద్దగా ఇవ్వనండి అసలు ఒక మూల ఉంటది కదండి నేను పెద్దగా ఇవ్వను వాటర్ అయినా సరే కాయలు మనకి బాగా తయారైనియండి మీరు కూడానండి బయట నుంచి ఫెర్టిలైజర్స్ వేసిన కూరగాయలు తెచ్చుకోకోకుండా ఇది ఆర్గానిక్ ఫుడ్ తింటాం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కదండి అటువంటిది మీరు కూడా పూర్తి ఆర్గానిక్ గా చేసుకోవాలని చెప్పేసి నేను ఇలా పండించుకుని మన చేతితో పండించుకుని తిన్న ఆహారం ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే అంతకు మించిన మన ఆరోగ్యం కూడా ఇస్తుందండి మంచిగా బాగా ఉంటుందండి ఇది మనతోనే ఆగిపోకూడదండి ఇది ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను కాబట్టి మరి ఇలా పెట్టుకోగలిగాను మరి నాలాగా తెలవనోళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి మరి వాళ్ళకి కూడా మనం తెలియజేయాలి కదా ఇది మనతోనే ఆగిపోకూడదండి ఎప్పుడు కూడా వారికి కూడా మీరు షేర్ చేసినట్టయితే ఇలా పెట్టుకోవాలని ఆశ ఎంతో మందికి ఉంటుందండి వాళ్ళు కూడా పెట్టుకొని ఇలా పండించుకొని తినాలని ఆసక్తితో ముందు చూస్తున్నప్పుడు భలే బాగుంటుందండి వాళ్ళు కూడా మనకి తెలియజేస్తారండి ఫలానా ఇట్లా చెప్పినప్పుడు మేము ఇలా పెట్టుకోగలిగాము మేము కూడా ఇంత మంచి ఆహారాన్ని మా పిల్లలకి మాకు తీసుకోగలుగుతున్నాం అని చెప్పేసినని వాళ్ళు చెబుతున్నప్పుడు పలానప్పుడు మనం ఈ మాట చెప్పాం కదా మనల్ని బట్టి ఇంకా కొంతమంది ఫాలో అయ్యారని చెప్పేసినని మనకు కూడా భలే సంతోషంగా ఉంటుందండి ఇదిగోండి కాయ చూసారండి కోసి ఒకసారి ఇది ఎలా ఉంది దీని టేస్ట్ ఎలా ఉంది ఈ కాయ రూపురేఖలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీకు చూపిద్దామని ఇది ఒక కోసి చూపిస్తున్నాను చూడండి కొయ్యలో పోతున్నానండి కాయ చాలా వెయిట్ ఉంటుంది మలన ఒక చేతి కుదరట్లేదండి మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే అన్నారండి దీన్ని ఇంకా 2 రోజులు టైం పడుతుంది అప్పుడే పండలేదని చెప్పేసి అన్నారండి కానీ నాకైతే మా పిల్లాడు కొయ్యి కొయ్యమ్మా అని చెప్పేసి అన్నప్పుడండి ఇదిగోండి కోస్తున్నాను చూడండి కాయ తోలు తీసిన తీస్తుంటే సో కాయ అంతా కూడా ఎంత ఎర్రగా ఉందండి పైన కూడాను ఎక్కడ మనకు పచ్చిదనం కనపడతలేదండి అసలు కాయకి ఆ పైన తోలు కూడా చూడండి అసలు మందం అనేది లేకోకుండా ఎంత పలసగా వచ్చేస్తున్నానండి కాయకి ఎక్కడక్కడ మనకు వేస్ట్ పోతలేదండి కోసేటప్పుడు కూడా ఇది పప్పాయి అండి మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటున్నారు కదండి వాళ్ళు కూడా వీటిలో షుగర్ లెస్ అని చెప్పేసినని ఈ పప్పాయిని చాలా ఇష్టపడుతున్నారండి చాలా ఖరీదు ఇచ్చి కొనుక్కుంటున్నారు కూడానండి బజార్లో కానీ వాళ్ళందరూ కూడానండి ఇలా ఇటువంటిది చూసినప్పుడు వాళ్ళు కూడా మొక్కలు పెట్టుకుని మరి పండించుకుని వాళ్ళ సొంత చెత్త తిన్నప్పుడు వాళ్ళు పడే ఆనందం భలే ఉంటుందండి నేను ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నింటికంటే కూడా ఇది నాకు పెద్ద జంబో హార్వెస్ట్ లాగా ఉందండి ఈ కాయని చూసి మా వాళ్ళంతా కూడా ఎంత సంతోషపడ్డారండి కాయని చూసి వాళ్ళ మా ఆడబిడ్డ అయితే ట్రే నీళ్ళ వాటర్తో కూడా తీసుకొచ్చేసిందండి గిన్నె చక్కగా కడిగి కోస్తానికి సరే కాయ తోలు తీసినప్పుడు చూసారండి చెట్నీ ఎంత బాగుందా కాయ ఇది అనారోగ్యం కానీ ఆరోగ్యం కానీ కరోనా వ్యవస్థలో కూడా అండి పప్పాయ భలే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారండి అందుకని చెప్పేసి నేను బాగా ఇష్టపడి తినే కాయ అండి ఇది మంచి పోషకాలు ఉన్నాయండి వీటిల్లో మంచి ఆరోగ్యం కూడానండి వీటిల్లో విత్తనాలు ఉండవేమో అనుకున్నామండి కానీ బోలెడు విత్తనాలు కూడా ఉండేవి మళ్ళీ మనకి అవి ఎండబెట్టుకుని
సీడ్స్ వేసుకోవచ్చండి. ఇటువంటి చెట్లు మళ్ళీ మనం ఎన్నో పెట్టుకోవచ్చండి ఆ విత్తనాలతో. చూడండి, ఇవి మొత్తం కూడా నాకు 13 మొక్కలైనయండి. కాయ పెద్ద పెద్ద మొక్కలు 13 మొక్కలైనయి అంటే మరి అది ఎంత వెయిట్ ఉంటుందో, మరి ఆ కాయ ఎంత లావుగా ఉందో ఇంకా మీరే ఊహించుకోవచ్చండి. అది నేను చెప్పవసరం లేదండి. ఇంకా మీరు ఇదిగోండి, ఇప్పుడు చూసి తినే వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. వాళ్ళు ఎంత సంతోషంగా తింటున్నారంటే అసలు ఎంత టేస్టీగా ఉందండి, బాగా టేస్ట్గా ఉందండి. ఇదిగోండి కనపడేవాడు మా మనవడండి, ఎంత బాగుందో చూడండి. అదిగోండి ఇది మన తోటలో ప్రస్తుతానికి ఫస్ట్గా వచ్చిన కాయ అండి. ఇది చూడండి, ఇలాంటివి మీరు కూడా పెంచుకుంటారని చెప్పేసినని, ఆర్గానిక్ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా తింటారని చెప్పేసినని పండించుకుని నేను కూడా ఆశపడుతున్నానండి. మా పక్కన మా ఫ్రెండ్ అండి, అవి చూసారండి ఎంత సంతోషంగా తీసుకుంటున్నారో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఎన్నో వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మరి మీరే కాదండి, ఇంకా మరి మీ వాళ్ళకు కూడా అందరికి కూడా షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటానండి, మరి బాగుంటుందండి. థ్యాంక్ యూ. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.